is a lovely evening. You know, Chala Sara Indiasano. In the positive Ganbertandi, Chala energy Ganbertan Timanta, Nachinapunchin Marjusno Lunaru, like Rasi Machi, Rasi Garu. And you would have slipped by in the sorry, Rasi Garu, like a Suchi, Suchitra, Chandra was Apurman Suchi, which I never on. No songs made me, Rasigani, Nengani, my combination slow in no song. చాలా రోజుల తర్వాత చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా రామలక్ష్మణ్ మాస్టర్ గురించి ఇక మేము ఇప్పుడు రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం, ఫంక్షన్లో కానీ ఫిలిమ్స్లో కానీ. అఖండ లాస్ట్ మనం చేసింది. ఇక సినిమా విషయానికి వస్తే జయలలిత గారు, మేము కూడా పంచదార చిలకలో చాలా రోజులు మేము అరకు వ్యాలీ అన్నీ ట్రావెల్ చేయడం జరిగింది. చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్, అలాగే వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. నిజంగా తను ఆవిడ ఇంటికి రాగి ఇంటికి వచ్చి ఒకసారి కలుస్తాను అనగా నాకేం తెలియదు, ఎందుకు వస్తున్నారో ఏంటో తెలియదు. రాగానే ఒకటే ఇట్లా నేను రుద్రం కోటలో నేను ప్రజెంట్, నేను కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అని చెప్పగానే ఇంకేం ఆలోచించిన, మీరు ఎందుకు రావడం, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అంటే లేదు నేను వచ్చి పిలవడం ధర్మం అని చెప్పారు. సో ఇంకా ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఇక్కడ ఇందాకటే టాపిక్ వచ్చింది చిన్న సినిమా పెద్ద సినిమా అని. ఇక్కడ ఏది కూడా నేను కూడా చిన్న చిన్న క్యారెక్టర్ వేసుకుంటూ వచ్చినోడే, చిన్న సినిమాలు చేసుకుంటూ పెద్ద సినిమాలు చేశాను, చిన్న సినిమాలు చేశాను, ఏది హిట్ అయితే అది పెద్ద సినిమా అని నేను నమ్ముతాను డెఫినెట్గా. సో ఇక్కడ రావడం ఈ రుద్రమ కోట నిజంగా సాంగ్స్ చాలా బాగున్నాయి, లిరిక్స్ కానీ మ్యూజిక్ కానీ, అలాగే ట్రైలర్ పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అనిల్ చాలా బాగా చేశావు. ఎందుకంటే మరి అంతకుముందు నాకు తెలియదు నీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్ ఒక హీరోగా చేయడం అనేది చాలా కష్టం. ఫస్ట్ బాగా ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి, అలాగే ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్, ఇంకెవరు అంతే టీఓపి, అలాగే డైరెక్టర్ మెయిన్ డైరెక్టర్ గారు ఫిలింకి ఎప్పుడు కూడా. నాకు అడగగానే ఏ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అడిగితే ఎన్నో సీరియల్స్ ఎన్నో ఎపిసోడ్లు ఎన్నో వందల ఎపిసోడ్లు చెప్పారు నాకు, వేల ఎపిసోడ్లు చెప్పారు. మాకంటే మీకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా ప్రేక్షకులు ఆదరించాలని, ఈ సినిమా సెప్టెంబర్ 22న రిలీజ్ అవబోతుంది, అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విత్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.